అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గర్ల్స్ హైస్కూల్ వెళ్లే దారిలో 3 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం గుండుపల్లి గ్రామంలో జరిగిన దర్శిని హత్యను దారుణంగా ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధిని మరియు భవానీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో రాంపల్లి మండలం గుండెపాడ గ్రామానికి చెందిన దర్శిని అనే బాలికపై దారుణంగా హత్య చేయడం జరిగిందన్నారు. ఈ హత్య కారకులైన సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే, ఇప్పుడు జిల్లాలో మన మండలాల్లో దగ్గర చేరాయని అన్నారు. ప్రతి మహిళ జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా జరిగితే తల్లిదండ్రులకు ముందుగా తెలియచేయాలని అన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ద్వారా తాము ప్రతి అత్యవసర పరిస్థితుల్లో ముందుంటామని ధైర్యాన్నిచ్చారు. ప్రతి మహిళకు కష్టం వచ్చినా తమను సంప్రదించాలని అన్నారు. సమాజంలో గంజాయి మత్తుకు అలవాటు పడి ఇలాంటి దారుణాలు దిగజారే పరిస్థితి ఉందన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను అరికెడితేనే ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పాయకరావుపేట డివిజన్ కమిటీ దేవాని సుశీల, లక్ష్మి, సత్య, కర్ణకుమారి, భాగ్య, భవాని, లలిత, నీలిమ, నందిని, జి అప్పలరాజు, ఎం బాలాజీ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Come on.